గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్, చిన్నప్పుడుగా ఉన్నప్పుడు వీరప్పను చెడవాడు కాదు, చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు హిట్లరు చెడ్డవాడు కాదు. తల్లిదండ్రులు వాడిని సరిగానే పెంచారు, కానీ పెద్దగా అయిపోయిన తర్వాత వాడికి మదం ఎక్కి, అంటే చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు అందరూ ముద్దు బిడ్డలే తల్లిదండ్రుల, కానీ వాడు పెద్దగా అయిన తర్వాత ముద్దు బిడ్డగా తయారవుతాడు వీరప్పన్లా హిట్లర్లా. అంటే తల్లిదండ్రులు సరిగ్గా పెంచారు చిన్నప్పుడు, వీడు పెద్దగా అయిన తర్వాత తనని తాను సరిగ్గా పెంచుకోలేదు. చూశారా కానుక మై డియర్ ఫ్రెండ్స్, ఎలాగా సరికాని మనుషులతో నువ్వు సాంగత్యం చేస్తే నువ్వు సరికాని మనుషువు అవుతావు, నువ్వు సరి అయిన మనుషులతో సాంగత్యం చేస్తే సరి అయిన మనుషులు అవుతావు. కనుక చిన్నప్పుడు సరే తల్లిదండ్రుల బాధ్యత వాళ్ళ మీద తోసేయచ్చు, నువ్వు గడ్డం వచ్చిన తర్వాత మీసం వచ్చిన తర్వాత తల్లిదండ్రుల బాధ్యత సంఘంది బాధ్యత అంటే నడవదు బండి, నువ్వే ఇటు పోవాలంటే ఇటు పోతావు, అటు పోవాలంటే అటు పోతావు. కనుక ఎవరు కూడాను దైవాంశ సంభూతుడు ప్రత్యేకముగా కాదు, అందరూ దైవములే. కనుక నేను దైవమైనప్పుడు నేను అఖండమైన శక్తి, అనంతమైన శక్తి నా దగ్గర ఉంది. కనుక నా దగ్గర ఏమి శక్తి లేదు, నేను మానవుడిని అనుకుంటే సరికాను దృక్పథము, నేను కృష్ణుడిలాగా బుద్ధుడిలాగా నాకు వాళ్ళ దగ్గర ఏది ఉందో నాకు అదే ఉంది, కనుక వాళ్ళు చేయగలిగింది నేను చేస్తాననుకుంటే సరి అయిన దృక్పథము, ఇంగిత జ్ఞానం ఉన్నది, కామన్ సెన్స్ ఉన్నది, ఆ దృక్పథంను జపించేవాడు సరి అయిన మనిషి. చూశారా 8 పాయింట్లలో సరి అయిన దృక్పథము ప్రథమ అంశము.